సార్ ఒక మాట గుర్తుంచుకోండి, భగవంతుడు మనలో కూడా కొద్దో గొప్ప మంచి లేకపోతే అప్పుల్ని ఇవ్వడు, అంతేలేండి, ఆ కెరీర్ ఇవ్వడు. తర్వాత ఏంటంటే నేను ఎప్పుడు ఫీల్ అయ్యేది, నేను ఎప్పుడు ఫీల్ అయ్యేది, పెద్ద గుమ్మడికాయ అంత టాలెంట్ ఉంటే కుదరదు, ఆవగింజంత అదృష్టం దృష్టి ఉండాలి, ఆ రెండు ఉన్నవాడే కోటమ. ఓకే, అది నేను గ్యారంటీగా ఒప్పుకుంటా. ఎంతమంది లేరండి మహానుభావులు, అంటే మీరు టాలెంట్ మీద షైన్ అయ్యాని అనుకోవట్లేదు ఎప్పుడు కూడా? ఆ టాలెంట్ ఇవ్వడం కూడా భగవంతుడి కృపే, అది కూడా అదృష్టంలో భాగం అంటారా? కాదు మరి, మా నాతో నాటకాలు వేసిన వాళ్ళు లేరు, అవును, నాతో యాక్ట్ చేసిన వాళ్ళు లేరు. ఎంతమంది ఉన్నారు కదా? ఎంతమంది ఉన్నారు మరి, ఏది ఆవగింద ఉండబట్టే. మీరు కొంతమంది, మీరు భరణి కాబట్టి ఏంటంటే నేను ఇందాక చెప్పినట్టుగా ఆ కెరీర్ వస్తుంది, ఆ టైం వచ్చినప్పుడు నేను చాలా కాన్ఫిడెన్స్గా ఉన్నాను, చాలా జాగ్రత్తగా ఉన్నాను, నేను క్లియర్గా చెప్పగలను. ఓకే, అంటే ఇప్పుడు ఇప్పుడు ఎంత లేదన్నా ఇప్పుడు ఇవాళంటే ఛానల్స్ ఇవన్నీ వచ్చినాయి అనుకోండి, ఆ రోజుల్లో అయినా తోటి వాళ్ళు అన్న అడుగుతారు కదా, ఏంటంటే రాత్రి ఏంటంటే జరిగిందంట, ఆడు జరిగిందంట అని, లేకపోతే ఆడు కొట్టాయంట, లేకపోతే ఇది అన్నారట, నిన్న తాగి వెళ్ళామంటే ఇట్లాంటివి అడుగుతారు కదా. అవును, రోజు వాళ్ళు చెప్పండి, చర్చ అయితే జరుగుతుంది కదా, జరుగుతుంది. అవును, ఒకసారి మాత్రం పర్లేదు అనుకుంటాను, చెప్పండి, అన్ని ఓపెన్ అయిపోతున్నాయి ఇవాళ రేపు, నువ్వు ఏం పర్లేదు, ఏముంటుంది ప్రతిదీ మాట్లాడుతున్నా బయటకు వచ్చి. ఓ రోజు మధ్యాహ్నం ఉందాక నీకు షూటింగ్ లేదన్నారు, సరే అని చెప్పి ఖాళీ అని కూర్చున్నా. చచ్చిపోయినాడు ఎంఎస్ నారాయణ, ఏంటి ఏంటి అన్నగారు మధ్యాహ్నం ఎప్పుడో షూటింగ్ అయితే ఖాళీ లేదు అంటారండి, రెండు అన్నమాట, సరే అని చెప్పి ఇద్దరం కలిసి మంది వేసాం, అనుకోకుండా కవర్ చేశారు షూటింగ్కి. చిరంజీవి గారు క్యాకులు వేశారు, బుద్ధి లేదు వెళ్ళండి, ఇంత క్యారియర్ ఉన్నవాడు నీకు పాలు పుడతాయి రావడం ఏంటని ఇట్లా. మన నిజమే కదా, తప్పు కదా. ఏ సినిమా అండి అది? జ్ఞాపకం లేదు నాకు. చిరంజీవి గారు కాంబినేషన్ ఆ సినిమా కాదనుకుంటాను, బట్ ఆయనకి తెలిసి కేకలేశారా మీ మీద? కేకలేసారు అనుకుంటా, అట్టండి అది మొత్తానికి నేను కేకలేయడం జరిగింది, అంటే మంచిగా, అదేలేండి మంచికి, మంచి ఆర్టిస్ట్ నువ్వు, అదే కెరీర్ పాడవుతుంది ఏంటిది, 10 మంది చెప్పుకుంటే అంత అసహ్యం ఉంటుంది అని కేకలేశాడు. అదే మీ అభివృద్ధిని ఆశించి చెప్పింది అంటే, మొదటి నుంచి బాగా. మీకు చిరంజీవి గారితో అటాచ్మెంట్ ఎక్కువ అండి? అటాచ్మెంట్ నేను ఎవరి వెళ్ళకి వెళ్ళనండి, నా దగ్గర ఫోన్ నెంబర్లు కూడా లేవు, ఏదన్నా ఫంక్షన్స్ ఏమన్నా వాళ్ళు పిలిస్తే మనం వెళ్ళటం, లేకపోతే నాకు ఏదన్నా ఫంక్షన్ ఏదైనా ఉంటే పిలవడానికి వెళ్ళడం వెళ్ళటం అంతే తప్ప నేను అసలు ఎవరి దగ్గరికి వెళ్ళను. కాదు, చిరంజీవి గారితో ఏంటంటే ప్రాణం ఖరీదు ఫస్ట్ పిక్చరు, నేను కెమెరా నుంచింది ఫస్ట్ ప్రాణం ఖరీదు. మీరు? నేను, వాసు గారు డైరెక్టర్. అవును, కే వాసు డైరెక్టర్ పోయారు కదా. అవునండి, ఆయన ఆ సినిమాలో చిరంజీవి గారు కూడా యాక్ట్ చేశారు. అవును, తెలియదు నేను ఎవరో, తెలియదు ఆయన ఎవరు నాకు అంతవరకు తెలియదు. రాజమండ్రిలో అప్సరా హోటల్ దగ్గర ఉంటే ఒక రోజు సాయంకాలం పూట 7 గంటల వేళ ఒక టేప్ రికార్డులు కదా, అప్పుడు మ్యూజిక్ వినపడి ఇది చేస్తుంది ఏంటని చెప్పి వెళ్ళి చూసా, వరండాలో అయిన చిరంజీవి గారు మెళ్ళో ఆటిన్ మార్కు ఆంజనేయ బెల్ట్ ఉంటుంది చైన్, ఒక చిన్న లంగోటి కంటే కొంచెం పెద్దది డ్రైవర్ లాంటిది వేసి మ్యూజిక్ పెట్టి విపరీతంగా పిచ్చిగా డ్యాన్స్ చేసేస్తున్నాడు. ఇంటర్ బాబు ఇది అనుకున్నా, అప్పుడు చూసి ఆయన్ని మొదటిసారి మొట్టమొదటిసారి చూసింది అది, అంటే ఎంత శ్రమ పడాలి ఆర్టిస్ట్ అంటే సినిమాల్లో ఎంత పడతారని తెలిసి వచ్చింది నాకు. ఓకే, అప్పటి నుంచి ఆ తర్వాత ఆ సినిమాలో అప్పుడప్పుడు మాట్లాడడం, తర్వాత నేను కూడా యాక్ట్ చేశానండి ఆ సినిమాలు అంటే అలాగా ఆయన అంటాం, సరే దానితో వేషాలు వ్యవహారం రావటం. చాలా సినిమాలు చేశారు కదా మీరు ఆయనతో కాంబినేషన్స్.